కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత చల్లాహరిశంకర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 41వ డివిజన్ మీసేవా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ బండి సంజయ్ రాజకీయ జీవితం మొత్తం అవినీతిమయమేనని విమర్శించారు. యువకులను సెంటిమెంటు పేరు మీద రెచ్చగొట్టడం తప్ప వారి అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. గుడి పేరు మీద చేసిన వసూళ్లపై పెట్టిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే గుడిలో ప్రమాణం చేసి నిజం చెప్పాలని అన్నారు. ఎంపీ లెటర్ ప్యాడ్లను కేవలం ఫిర్యాదులకు మాత్రమే వినియోగిస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు. మంత్రికి సంబంధం లేని అంశాలపై ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదే పద్ధతి కొనసాగితే ఎక్కడికక్కడ ఎంపీ బండి సంజయ్ని కట్టడి చేస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ బండారి వేణు, జీకే యూత్ అధ్యక్షుడు వెంకట్, టీఆర్ఎస్వి ప్రతినిధి పొన్నం అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, స్వామి, కొండపల్లి సతీష్, సుధీర్, శేఖర్, అరుణ్, హరీష్, రవి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారిని టీఆర్ఎస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2005 సెప్టెంబర్లో నువ్వు నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నుకోబడిన తర్వాత 2014 కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకు ఆ 2005 నుంచి 2014 వరకు కరీంనగర్ నగరపాలక సంస్థలో పారిశుద్ధ కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు, మున్సిపల్ ఉద్యోగుల దగ్గర నెల కమిషన్లు తీసుకొని నువ్వు గడిపింది నిజం కాదా? ఇదే విషయంగా 2015 మహాలక్ష్మి దేవాలయం దగ్గరికి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ క్యాడర్లు పెద్ద ఎత్తున మహాలక్ష్మి దేవాలయం కాడికి వచ్చి మున్సిపాల్ నుండి ఒక్క రూపాయి నేను తినలేదని నిరూపించుకో, ప్రమాణం చేద్దామని వస్తే నువ్వు ముఖం చాటేసింది నిజం కాదా అని పత్రికాముఖంగా అడుగుతున్నాం. ఎలా ఒక దేవాలయాన్ని, మహాలక్ష్మి దేవాలయం ప్రజల కొరకు కట్టినమని, హిందూ భక్తుల కొరకు కట్టినమని చెప్పే ఆ దేవాలయాన్ని ఒక బీజేపీ కార్యాలయంగా మార్చింది భారతదేశంలో ఏ నాయకుడు లేడు. నువ్వు కాదా? నీ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ, ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ నీ క్యానరింగ్కి సంబంధించిన వెహికల్లన్ననే, బీజేపీ జెండాలన్ననే, నీ కార్యక్రమాలన్ననే, నీ ప్రెస్ మీట్లన్ననే మరే ఒక బీజేపీ అడ్డగా మహాలక్ష్మి దేవాలయాన్ని మార్చింది నిజం కాదా? అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి ఏక్తయాత్ర పేరు మీద యువకులను మభ్యపెట్టి, మరే ఏక్తయాత్ర పేరు మీద కరీంనగర్ పట్టణంలో ఉన్న వ్యాపారుల వద్ద, కాంట్రాక్టుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి ఏక్తయాత్ర ఎత్తుంది నిజం కాదా? ఈ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మరి మహాలక్ష్మి దేవాలయం కట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం దుర్గామాత ఉత్సవాలు జరిపితే అక్కడయ్యే ఖర్చుల పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తుంది నిజం కాదా?